ఇందుకు బాలసుబ్రహ్మణ్యం మొహానికి కాంతి లేకుండా ఈ వీడియో తీశాడని మీరు అనుకోవచ్చు. కాంతి ఎలా వస్తుంది? మన చుట్టుపక్కల మన ప్రకృతి మన సమాజం అందరూ కాంతివంతంగా కాంతివంతంగా నవ్వినప్పుడే కదా కాంతి వచ్చేది. ఎందుకో ఇవాళ పొద్దున్నే కరోనాపై కథనం ఈనాడులో దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి ఒంగోలు వారు రాసినటువంటి కవిత చదువుకున్న తర్వాత మన ఎన్నాళ్ళు ఈ చీకట్లో ఉండాలి అన్న ఒక బాధ ఒకసారి చదువుతానే. వీధిలో ఉన్న యాచకుడు కూడా తలుపు తెరుచుకోవాలని రెండు కళ్ళు కొవ్వొత్తులు చేసి ఎదురు చూస్తున్నాడు. మనిషి నాలుగు చక్రాల ఈ రోడ్లెక్కితేనే కదా నాలుగు మెతుకులై నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళేది. పసివాళ్లంతా పానీపూరి బండి చుట్టూ తేనెతీగలైతేనే కదా బతుకు రోడ్డు కోటి వ్యాపారాల కూడలి. మనిషి అన్నవాడికి రోడ్డే జీవనాధారం. ఫుట్పాత్ మీద చిల్లుల గొడుగు, దాని కిందో బడుగు, అతగాడి ఉనికి ఏదిప్పుడు? నాలుగు పాదాలకు పాలిష్ అయితేనే కదా కుటుంబం కడుపు నిండేది. ఇప్పుడు ఇంట్లో దారాన్ని పెనవేస్తున్నాడు రేపటి తెగిన చెప్పు కోసం. మనకు కనిపించదు కానీ రోడ్ల మీద బతుకు మొలుస్తుంది, చిగురిస్తుంది. కొబ్బరి బొండాల కొట్టు, రంగునీళ్ల సాయిబు గారు, బత్తాయి రసం బామ్మగారు, ఇప్పుడు వాళ్ళంతా ఏరి వాళ్లకు విశ్రాంతి దినం కావచ్చు. కడుపునకు ప్రశాంతత ఏది? ఇప్పుడు బువ్వ కాదు, వాళ్లకు పని కావాలి. నిద్రపోతున్న రోడ్డును తట్టి లేపాలి. వాళ్ళకి ఇప్పుడు పాటు కావాలి, పాట కూడా కావాలి. గంట మోగగానే తాతా ఐస్, తాతా పాప్కాన్, బుడ్డోడికి కాలు నిలవదు. వీడి ఏడిస్తేనే వాడు నవ్వేది, నాకు వాడి నవ్వు కావాలి. రోడ్డును తట్టి లేపే మునగాడు, నాలుగు చక్రాల బండబ్బాయి, పాత ఇనుముకి ఉల్లిగడ్డలు, పాత పేపర్లు, ఖాళీ సంచులు అనేవాళ్ల బతుకుదారులు. రిజర్వు బ్యాంక్ అయినా రూపాయితోనే మొదలవుతుంది. 100 పైసల రూపాయి రోడ్డు వారి డబ్బుల చెట్టుకే చిగురిస్తుంది. రండి, మళ్ళీ మనం తలుపు తీశాక మిక్స్చర్ బండి దగ్గర, టీ బంకు దగ్గర తప్పక కలుసుకుందాం. తలుపులు తీసేదాకా నాలుగు రోడ్ల కూడల్ని కలగంటూ ఉందాం. ఎంత ఆర్ద్రంగా ఉంది, ఎంత ఆర్తిగా ఉంది మిత్రులారా. చేతన ఎంత సాయం చేద్దాం. ఆకలిని పూర్తిగా అదుపు చేయలేకపోవచ్చు, కాస్తైనా మనం చిన్న త్యాగం చేసి 10 మందికి సహకరిద్దాం. సర్వేజన ఆశ్చర్యం భవంతు. నమస్తే. వందే మాతరం.